Hi friends, welcome to online patashala. Iroj manam countable or uncountable nouns gurinchi chuddamu. So noun gurinchi, noun ante enti, abstract noun ante enti, common noun ante enti, proper noun ante enti, collective noun ante enti ani manam four kinds of nouns chusamu. So remaining nouns ee class lo chuddamu. So countable and uncountable nouns chuddamu. సో ప్రీవియస్గా త్రీ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది గ్రామర్ క్లాసెస్. సో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ప్లేలిస్ట్ లింక్, అలాగే మీ కామెంట్ సెక్షన్లో కూడా ప్లేలిస్ట్ లింక్ అనేది ఉంటుంది. సో వాటిని చూసాక తర్వాత వీటిని చూడండి, ఓకేనా? సో ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నౌన్స్లో ఇంకొక రకం ఏంటంటే కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. సో కౌంటబుల్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. సో ఈ వర్డ్స్ బట్టే, కౌంటబుల్ అంటే మనం లెక్క కట్టేవి, అన్కౌంటబుల్ అంటే మనం లెక్క కట్టలేనివి. సో ఫర్ ఎగ్జాంపుల్ బుక్, పెన్, యాపిల్, బాయ్, సిస్టర్, డాక్టర్, హార్స్, సో ఇవన్నీ మనం లెక్క పెట్టచ్చు. సో ఒక నెంబర్ అనేది మనం చెప్పగలుగుతాం. సో వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాము, లేదంటే కౌంటబుల్స్ అంటారు. సో కౌంటబుల్ నౌన్స్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్, పీపుల్, ఎక్సెట్రా దట్ వీ కెన్ కౌంట్. సో మనం కౌంట్ చేయగలిగే నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాము, అలాగే మనం కౌంట్ చేయలేని నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము. మిల్క్, ఆయిల్, షుగర్ క్వాంటిటీ చెప్పగలం, కానీ మనం మిల్క్ని ఇంత అనే నెంబర్ చెప్పలేము, ఓకేనా? సో క్వాంటిటీ ఇవన్నీ చెప్పచ్చు, గోల్డ్, షుగరు, ఆయిల్ 1 kg అని చెప్పచ్చు, 1 liter మిల్క్ అని చెప్పచ్చు, 1 kg షుగర్ అని చెప్పచ్చు. బట్ మనం కౌంట్ చేయలేం, క్వాలిటీ క్వాంటిటీ చెప్పచ్చు కానీ కౌంట్ చేయలేకపోతే అలాంటి నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. సో మిల్క్, ఆయిల్, షుగర్, గోల్డ్, హానెస్టీ, సో ఇలాంటి వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. సో మనం కౌంట్ చేయలేని నౌన్స్. నెక్స్ట్, ది మెయిన్లీ డినోట్ సబ్స్టెన్సెస్ అండ్ అబ్స్ట్రాక్ట్ థింగ్స్. సో మెయిన్గా సబ్స్టెన్సెస్ గురించి, అబ్స్ట్రాక్ట్ థింగ్స్ గురించి అన్కౌంటబుల్ నౌన్స్ అనేవి చెప్తూ ఉంటాయి. సో కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్స్ ఉంటాయి, కానీ అన్కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్స్ ఉండవు. సో వాటిని ప్లూరల్ ఫామ్లో మనం రాయలేము. ఇక్కడ చూస్తే బుక్ని బుక్స్ కింద రాయొచ్చు, కానీ మిల్క్ని మిల్క్స్ కింద రాయలేము, ఓకేనా? సో కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్ ఉంటుంది, అన్కౌంటబుల్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. సో ఇక్కడ చూస్తే పాయింట్ అవుట్ ద నౌన్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ సే వెదర్ దే ఆర్ కామన్, ప్రాపర్, కలెక్టివ్ ఆర్ అబ్స్ట్రాక్ట్. సో కింది ఇచ్చిన వాటిలో కామన్ నౌన్ ఏంటి, ప్రాపర్ నౌన్ ఏంటి, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటి, కలెక్టివ్ నౌన్ ఏంటి అని చెప్పమంటున్నారు. సో ఇక్కడ చూస్తే ద క్రౌడ్ వాజ్ వెరీ బిగ్. సో క్రౌడ్ అనే వర్డ్ ఏమవుతుంది, గ్రూప్ ఆఫ్ పీపుల్ని రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి కలెక్టివ్ నౌన్ అవుతుంది. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ట్రూత్ అనేది ట్రూ నుంచి వస్తుంది, కాబట్టి ట్రూ అనే నౌన్ నుంచి వస్తుంది, కాబట్టి ట్రూత్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, వి ఆల్ లవ్ హానెస్టీ. సో ఆనెస్టీ గురించి చెప్తున్నాం, కాబట్టి హానెస్ట్ నుంచి ఆనెస్టీ అనే అబ్స్ట్రాక్ట్ నౌన్ వచ్చింది, కాబట్టి సో ఆనెస్టీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, అవర్ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ 20 peoples. సో క్లాస్ అనేది ఏమవుతుంది, గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి చెప్తున్నాం, కాబట్టి కలెక్టివ్ నౌన్ అవుతుంది. పీపుల్స్ అనేది కామన్, అందరికీ కామన్గా యూజ్ చేస్తాం, కాబట్టి కామన్ నౌన్. నెక్స్ట్, ఎలిఫెంట్, ద ఎలిఫెంట్ హ్యాస్ గ్రేట్ స్ట్రెంగ్త్. సో ఎలిఫెంట్ అనేది ఏంటి, అన్నిటికీ ఎలిఫెంట్. సో అన్ని ఎలిఫెంట్స్ని ఎలిఫెంట్స్ కింద ఆ క్లాస్ కింద డిఫైన్ చేస్తాం. సో పర్టికులర్ ఎలిఫెంట్కి ఏమైనా నేమ్ ఉంటే అది ప్రాపర్ నౌన్ అవుద్ది. ఇది అన్నిటికీ కలిపి కాబట్టి గ్రూప్ని రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి కామన్ నౌన్ అవుతుంది. స్ట్రెంగ్త్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, సొలోమోన్ వాజ్ ఫేమస్ ఫర్ హిస్ విజ్డమ్. సో సొలోమోన్ అనేది పర్టికులర్ పర్సన్ పేరు, కాబట్టి ప్రాపర్ నౌన్ అవుతుంది. విజ్డమ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. సో క్లెన్లీనెస్ అంటే క్లీన్ నుంచి మనం అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం, కాబట్టి అది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. గాడ్లీ అన్న దాని నుంచి మనం అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం, కాబట్టి గాడ్లీనెస్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, వీ సా ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ ఇన్ ద హార్బర్. సో ఫ్లీట్ అనేది కలెక్టివ్, గ్రూప్ ఆఫ్ షిప్స్ గురించి చెప్తున్నాం, కాబట్టి ఫ్లీట్ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. షిప్స్ అనేది కామన్ నౌన్ అవుతుంది, హార్బర్ అనేది కూడా కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, ద క్లాస్ ఈజ్ స్టడీయింగ్ గ్రామర్.
సో క్లాస్ అనేది ఏమవుతుంది కలెక్టివ్ నౌన్ అవుతుంది, గ్రామర్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. సో ఈ రూల్స్ అన్నీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, ఒకసారి చూడండి. నెక్స్ట్, ద గోదావరి ఓవర్ఫ్లోస్ ఇట్స్ బ్యాంక్స్ ఎవ్రీ ఇయర్. సో ఇక్కడ గోదావరి అనేది ఏమవుతుంది ప్రాపర్ నౌన్ అవుతుంది, పర్టికులర్ రివర్ గురించి చెప్తున్నాం కాబట్టి. సో బ్యాంక్ అనేది ఏమవుతుంది కామన్ నౌన్ అవుతుంది, ఇయర్ అనేది కూడా కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, ఏ కమిటీ ఆఫ్ ఫైవ్ వాజ్ అపాయింటెడ్, ఏ కమిటీ ఆఫ్ ఫైవ్ వాజ్ అపాయింటెడ్. సో కమిటీ అనేది ఏమవుతుంది గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కాబట్టి కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, జవహర్లాల్ నెహ్రూ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో జవహర్లాల్ నెహ్రూ ఏమవుతుంది ప్రాపర్ నౌన్ అవుతుంది, ఎందుకంటే పర్టికులర్ పర్సన్ పేరు కాబట్టి. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్ అనేది కామన్ నౌన్ అవుతుంది. సో పర్టికులర్ ప్రైమ్ మినిస్టర్ గురించి చెప్పినప్పుడు ప్రాపర్ నౌన్ అవుతుంది, అందరూ ప్రైమ్ మినిస్టర్స్ గురించి చెప్తున్నప్పుడు ఏమవుతుంది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, ద సోల్జర్స్ వర్ రివార్డెడ్ ఫర్ దేర్ బ్రేవరీ. సో సోల్జర్స్ అనేది కామన్ నౌన్ అవుతుంది, బ్రేవరీ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, ఎందుకంటే బ్రేవ్ అనే వర్డ్ నుంచి మనం అబ్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్, వితౌట్ హెల్త్ దెర్ ఈజ్ నో హ్యాపీనెస్. సో హెల్త్ అనేది ఏమవుతుంది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, హ్యాపీనెస్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. హీ గేవ్ మీ ఏ బంచ్ ఆఫ్ గ్రేప్స్. సో బంచ్ అంటే గ్రూప్ ఆఫ్ గ్రేప్స్ గురించి చెప్తున్నాం కాబట్టి కలెక్టివ్ నౌన్ అవుతుంది, గ్రేప్స్ అనేది కామన్ నౌన్ అవుతుంది. ఐ రికగ్నైజ్డ్ యువర్ వాయిస్ అట్ వన్స్. సో వాయిస్ అనేది కామన్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, అవర్ టీమ్ ఈజ్ బెటర్ దాన్ దిస్. సో టీమ్ అనేది ఏమవుతుంది సో గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గురించి చెప్తున్నాం కాబట్టి కలెక్టివ్ నౌన్ అవుతుంది. నెవర్ టెల్ ఏ లై, లై అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, విజ్డమ్ ఈజ్ బెటర్ దాన్ స్ట్రెంగ్త్. సో విజ్డమ్, స్ట్రెంగ్త్ రెండు అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. హీ సెట్స్ ఏ హై వాల్యూ ఆన్ హిస్ టైమ్. సో వాల్యూ అనేది, వాల్యూ అండ్ టైమ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అవుతాయి. ఐ బిలీవ్ ఇన్ హిస్ ఇన్నోసెన్స్, ఇన్నోసెన్స్ కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. దిస్ రూమ్ ఈజ్ 30 feet ఇన్ లెంత్. సో లెంత్ అనేది అబ్స్ట్రాక్ట్, రూమ్ అనేది కూడా, రూమ్ కామన్ నౌన్ అవుతుంది, ఫీట్ కామన్ నౌన్ అవుతుంది, లెంత్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్, ఐ ఆఫెన్ థింక్ ఆఫ్ హ్యాపీ డేస్ ఆఫ్ చైల్డ్హుడ్. డేస్ అనేది కామన్ నౌన్ అవుతుంది, ఏ డేయో మనం చెప్పట్లేదు కాబట్టి అది కామన్ నౌన్ అవుతుంది. అదే మండే కానీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ చెప్తే కనుక అది ప్రాపర్ నౌన్ అవుతుంది. చైల్డ్హుడ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, ఎందుకంటే చైల్డ్ అనే వర్డ్ని, చైల్డ్ అనే నౌన్ నుంచి అబ్స్ట్రాక్ట్ చేశాం కాబట్టి. నెక్స్ట్, ద స్ట్రీట్స్ ఆఫ్ సమ్ ఆఫ్ అవర్ సిటీస్ ఆర్ నోటెడ్ ఫర్ దేర్ క్రూక్డ్నెస్. సో స్ట్రీట్స్ అనేది కామన్ నౌన్, ఎందుకంటే మనం పర్టికులర్ స్ట్రీట్ గురించి చెప్పట్లేదు. సిటీస్, సో సిటీస్ అనేది కూడా మనకి కామన్ నౌన్ అవుతుంది. క్రూక్డ్నెస్, క్రూక్డ్ అనే వర్డ్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. వాట్ ఈజ్ యువర్ వెర్డిక్ట్ జెంటిల్మెన్ ఆఫ్ ద జ్యూరీ. సో వెర్డిక్ట్ అంటే తీర్పు అని అర్థం. సో వెర్డిక్ట్ అంటే తీర్పు. సో ఇది వెర్డిక్ట్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది, జెంటిల్మెన్ అనేది కామన్ నౌన్ అవుతుంది, జ్యూరీ అనేది కలెక్టివ్ నౌన్ అవుతుంది. సో ఇవి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. సో వాట్, రైట్ ద కలెక్టివ్ నౌన్స్ యూజ్ టు డిస్క్రైబ్ ఏ నెంబర్ ఆఫ్. సో క్యాటిల్ గ్రూప్ని ఏమంటారు, హర్డ్ అంటారు, HERD. సోల్జర్స్ని ఆర్మీ అంటారు, ARMY. నెక్స్ట్, సెయిలర్స్ని క్రూ అంటారు, CREW. నెక్స్ట్, రైట్ ద క్వాలిటీస్ దట్ బిలాంగ్ టు బాయ్స్ హూ ఆర్ లేజీగా ఉండే బాయ్స్ని ఏమంటారు, వాళ్ళకి ఏముంది లేజీనెస్ ఉంది. క్రూయల్ అయితే క్రూయాలిటీ, నెక్స్ట్ బ్రేవ్ అయితే బ్రేవరీ, ఫూలిష్ అయితే ఫూలిష్నెస్. నెక్స్ట్, ఫార్మ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ యాడ్జెక్టివ్స్. సో కింద ఇచ్చిన వర్డ్స్ యాడ్జెక్టివ్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫామ్ చేయమంటున్నారు. సో లాంగ్ లెంత్, యంగ్ యూత్, హంబుల్ హ్యూమిలిటీ, డీసెంట్ డీసెన్సీ, క్రూయల్ క్రూయాలిటీ, బిట్టర్నెస్, స్ట్రాంగ్ స్ట్రెంగ్త్, ట్రూత్ ట్రూత్, షార్ట్ షార్ట్నెస్, ప్రుడెన్స్ ప్రుడెంట్, డార్క్నెస్, డీప్ డెప్త్,
వైడ్ విత్ వైజ్ విజ్డమ్ గుడ్ గుడ్నెస్ వేకెంట్ వేకెన్సీ స్వీట్ స్వీట్నెస్ హ్యూమన్ హ్యూమానిటీ బ్రాడ్ బ్రెత్ ఫ్రీ ఫ్రీడమ్ ప్రౌడ్ ప్రైడ్ బ్రేవ్ బ్రేవరీ నోవెల్ నోవెల్టీ క్విక్ క్విక్నెస్ హై హైట్ పూర్ పూర్నెస్ జస్ట్ జస్టిస్ వెయిన్ వెనిటీ సేన్ సేనిటీ ఇగ్నోర్ ఇగ్నోరెంట్ ఇగ్నోరెన్స్. సో అలాగే వర్బ్స్ నుండి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫామ్ చేయమంటున్నారు. సో అవి కూడా చూద్దాము. సో లాఫ్ లాఫ్టర్ ఒబే ఒబీడియన్స్ లివ్ లైఫ్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎక్స్పెక్టెన్సీ. నెక్స్ట్ ఎక్సెల్ ఎక్సలెన్స్ నో నాలెడ్జ్ స్టీల్ స్టీల్త్ బిలీవ్ బిలీఫ్ సర్వ్ సర్వీస్ హేట్ హేట్రెడ్ ప్లీజ్ ప్లెజర్ యాక్ట్ యాక్షన్ స్టావ్ స్టావేషన్ ఆక్యుపై ఆక్యుపేషన్ ఆక్యుపెన్సీ. నెక్స్ట్ చూజ్ చాయిస్ మూవ్ మూమెంట్ కన్సీల్ కన్సీల్మెంట్ సీజ్ సీజర్ ఫ్లాటర్ ఫ్లాటరీ డిపార్ట్ డిపార్చర్ పర్జర్వ్ పర్జవరెన్స్ డిఫెండ్ డిఫెన్స్ థింక్ థాట్ ప్రొటెక్ట్ ప్రొటెక్షన్ అడ్వైజ్ అడ్వైజ్ పనిష్ పనిష్మెంట్ డై డెత్ సక్సీడ్ సక్సెస్ ఫ్రీ ఫ్రీడమ్ సీ సైట్ సీ సైట్ జడ్జ్మెంట్ పర్స్యూట్ కన్వర్స్ కన్వర్జేషన్ డిస్కవర్ డిస్కవరీ. అలాగే కామన్ నౌన్స్ అయిన కింగ్ మ్యాన్ థీఫ్ ఇలా ఉంటాయి కదా, సో వీటి నుండి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఎలా ఫామ్ చేస్తున్నారో చూద్దాం. సో కింగ్ కింగ్హుడ్ మ్యాన్ మ్యాన్హుడ్ థీఫ్ థెఫ్ట్ ఉమెన్ ఉమెన్హుడ్ బ్యాంక్రప్టెన్సీ ఇన్ఫాంట్ ఇన్ఫాన్సీ ఓనర్ ఓనర్షిప్ రోగ్ రోగరీ రీజెంట్ రీజెన్సీ ఆదర్ ఆదర్షిప్ మదర్ మదర్హుడ్ ఏజెంట్ ఏజెన్సీ హీరో హీరోయిజం బెగ్గర్ బెగ్గరీ కవర్డ్ కవర్డిస్ ప్రీస్ట్ ప్రీస్ట్హుడ్ బాయ్ బాయ్హుడ్ బాండ్ బాండేజ్ పైరేట్ పైరసీ పిలిగ్రిమ్ పిలిగ్రిమేజ్ ఫ్రెండ్ ఫ్రెండ్షిప్ క్యాప్షన్ క్యాప్టెన్సీ రాస్కెల్ రాస్కాలిటీ పేట్రియాట్ పేట్రియాటిజం గ్లూటన్ గ్లూటనీ. సో ఇవి డిఫరెంట్ వర్డ్స్, అంటే కామన్ మనం ఏమనుకున్నాం యాడ్జెక్టివ్ నుంచి వర్బ్ నుండి కామన్ నౌన్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఫామ్ చేస్తాం అనుకున్నాం కదా. సో వాటి నుండి ఈ డిఫరెంట్ వర్డ్స్కి అలా మనం అబ్స్ట్రాక్ట్ నౌన్ అనేది ఫామ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇది ఈరోజు క్లాస్. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో జెండర్ వాటి టైప్స్ మాస్కులైన్ జెండర్ అంటే ఏంటి, ఫెమినైన్ జెండర్ అంటే ఏంటి, కామన్ జెండర్ అంటే ఏంటి అండ్ న్యూట్రల్ జెండర్ అంటే నెక్స్ట్ క్లాస్లో వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.